నెక్స్ట్ చూసేస్తున్నట్లయితే మ్యాక్సిమం మనం ఇక ఇన్నర్లో ముఖ్యంగా వచ్చినటువంటి అంశాలు అండి నెక్స్ట్ సాక్షి పేపర్లో వచ్చినటువంటి ముఖ్య అంశాలు చూద్దాం సాక్షి ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు కనుక మనం ఒకసారి గమనించేసినట్లయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు డెమోక్రాటిక్ అభ్యర్థి బిడెన్ జో బిడెన్ అంటూ ఇవ్వడం జరిగింది మరి అమెరికా మాజీ ఉపాధ్యక్షులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దానికి సంబంధించి ఈ ఇతను డెమోక్రటిక్ పార్టీ నుంచి ఇతను పోటీ అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నటువంటి మనం చూడవచ్చు నెక్స్ట్ అమర్నాథ్ యాత్ర జూలై ఇరవై ఒకటి నుంచి వర్ణ వివక్షపై జోర్డాన్ పోరాటం విరాళం ఏడు వందల యాభై ఐదు కోట్లు అంటూ అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ ఈ వర్ణ వివక్ష పోరాటానికి విరాళం ఏడు వందల యాభై ఐదు కోట్లు విరాళం ప్రకటించాలంటే కూడా ఇవ్వడం మనం చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ చూస్తే టెన్త్ పరీక్షలకు సంబంధించి కూడా టెన్త్ పరీక్షలు మళ్ళీ వాయిదా అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే దీని సాక్షి కూడా ఇవ్వడం చూడవచ్చు ఇటలీని దాటేసిన భారత్ అంటూ కరోనా కేసులు ఏ విధంగా పెరుగుతున్నాయి ఎంత ఏ రేంజ్లో పెరుగుతున్నాయి అంటే కూడా దాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ నిమ్స్లో ఓపీ బంద్ అడ్మిషన్ సేవలను నిలిపివేసిన యాజమాన్యం రెండు రోజులుగా ఇన్పే ఇన్పేషెంట్లను కూడా డిశ్చార్జ్ చేస్తున్న పైన వెంటిలేటర్పై ఉన్న రోగుల గురించి చర్చలు డెబ్బై ఐదు శాతం ఉద్యోగులు మాత్రమే విధులకు అనుమతి ఎనభై ముప్పై శాతం మందికి హోమ్ క్వారంటైన్ వార్డుల శానిటైజేషన్కు ప్రత్యేక చర్యలు అంటూ మరి నిమ్స్లో ఓపీ బంద్ అంటూ ఒక న్యూస్ కూడా ఇవ్వడం మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే సానుకూలంగా భారత్ చైనా చర్చలు అంటూ దానికి సంబంధించిన చూసాం నెక్స్ట్ అన్లాక్ ఇలా అంటూ మరి ఎనిమిది నుంచి మాల్స్ రెస్టారెంట్లు ప్రారంభం తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఉండాలి ఏంటి అంటూ కూడా సూచనలు చేసే ప్రయత్నంలో భాగంగా దీన్ని ప్రతి కావడం మనం అంటే కేంద్రం జారీ చేసినటువంటి మార్గదర్శకాలకు సంబంధించి కూడా ఇక్కడ సాక్షిలో ప్రముఖంగా ప్రచురించడం మనం చూడచ్చు నెక్స్ట్ చూస్తే సాక్షిలో ప్రత్యేకంగా వచ్చినటువంటి అంశం ఏంటంటే మరి ఇప్పటికే కరోనాతో మనం అతలాకుతులం అవుతున్నటువంటి పరిస్థితుల్లో పశువులపైన కూడా మరొక వైరస్ పశువులకు సో సోకుతుంది అంటూ ఇవ్వడం అయితే చూడవచ్చు మరి పాక్స్ కుటుంబానికి చెందినటువంటి లంపీ స్కిన్స్ అనే వ్యాధి మరి ఈ పశువుల్లో వ్యాపిస్తుంది అంటూ అయితే చూడవచ్చు మరి అంటే ఈ గత గత సంవత్సరం ఇది ఒడిశాలో ఒడిశా రాష్ట్రంలో ఒక వెలుగులోకి వచ్చిందని మరి తర్వాత ఖమ్మం జిల్లాలోకి మొదట ప్రవేశించింది మరి తెలంగా తెలంగాణ ఖమ్మం జిల్లాలో మొదటగా ప్రవేశించింది అంటూ ఇవ్వడం జరవచ్చు మరి నెక్స్ట్ కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఈ పశువులకు ఈ వ్యాధి సోకుతుంది అంటూ దాంట్లో ఇచ్చే ప్రయత్నం అయితే మనం చూడవచ్చు మరి చూస్తే దీని సంబంధించి అన్ని చర్యలు చేపడుతున్నామని ఈ పశు వైద్య వర్గాలు చెబుతున్న అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక దూడ లేగ దూడకు సంబంధించి వరగ వరంగల్ అర్బన్ జిల్లా ఎలకతుర్తి మండలంలో ఫాక్స్ వైరస్ సోకిన దూడ అంటూ దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇవ్వడం అయితే చూడొచ్చు అంటే ఒక దద్దురలాగా వస్తాయట మరి అది ఈ లంపీ స్కిన్ అనే వ్యాధి అనేది ఇది ఈ పశువుల్లో ఎక్కువ అవుతుంది అంటూ అయితే చూడచ్చు మరి ముఖ్యంగా దీంట్లో కాస్త ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే గేదెల్లో మాత్రం ఈ మరి ఈ లక్షణాలు అయితే కనిపించట్లేదట మరి ఒకవేళ గేదెల్లో కూడా ఇది మరి ఒకవేళ లక్షణాలు కనిపించినట్లయితే మరి మరి ఖచ్చితంగా ప్రతిరోజు మనం పాలు అవన్నీ తీసుకోవాల్సినటువంటి పాల పదార్థాలు తీసుకున్నటువంటి సందర్భంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండే మరి ఇదైతే ప్ర గేదెల్లో మాత్రం లేదని పశువైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి అంటూ దీని గురించి ఒక కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు మరి ఇది మనుషులకు సోకే అవకాశం కూడా లేదు అంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ చూసేసినట్లయితే ఇక దీంట్లో ఇదం జగత్ కార్టూన్లో కనుక చూస్తే మరి ఇటీవల కరోనా నేపథ్యంలో కనుక చూస్తే ఈ నేరస్తులు అదేవిధంగా పోలీసులు పోలీసుల నేరస్తుల విషయంలో పోలీసుల విచారణకు సంబంధించి కనుక చూసినట్లయితే అంటే వాళ్ళకు ఈ కరోనా నేపథ్యంలో మరి ఎలా పట్టుకోవాలో ఏంటి అనే లేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ ఒక పేపర్లో వచ్చినట్టుగా ఒక ఎడ్డింగ్ ఇచ్చేసి ముందు ఒక దొంగ వెళ్తున్నట్టు వెనక పోలీసు ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ నేరస్తులను ఎలా పట్టుకోవాలో తెలియక పోలీసుల కలవరం అంటూ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కామెంట్గా ఏమని ఇచ్చారంటే మర్యాదగా చెప్తున్న దగ్గరికి రావద్దు సారు వస్తే తుమ్ముతా అంటూ ఈ దొంగ అంటూ ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది అంటే నా దగ్గరికి రావద్దు వచ్చినట్టు తుమ్ముతా మరి తుమ్మితే ఏమవుతుందంటే ఖచ్చితంగా కరోనా వస్తుంది కాబట్టి దానికంటే తుంబర్ తుంపర్లు పడి కమ్మ కరోనా వచ్చేటువంటి నేపథ్యంలో నువ్వు వచ్చావంటే నేను దొమ్ముతా అని ఈ దొంగ పోలీసును ఎదిరిస్తున్నట్టుగా కార్టూన్ చాలా కొద్దిగా కామెడీగా ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు మనం సినిమా డైలాగ్ కూడా ఒక్కొక్క సినిమాలో చూస్తుంటాం కానీ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్నట్టు ఇప్పుడు తుమ్ముతో తుమ్ము మిమ్మల్ని భయపెడతా అంటూ దొంగలు పోలీసు వాళ్ళను బెదిరిస్తున్నారు బెదిరించే పరిస్థితి ఇప్పుడు ఉంది అంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ చూసేసినట్లయితే ఈ టెన్త్ ఎగ్జామ్స్ వాయిదాకు సంబంధించి అంత అయితే ఇవ్వడం అయితే చూడొచ్చండి దీంట్లో కూడా అన్నీ మనం చెప్పుకున్న అంశాలే మాక్సిమం ఇవ్వడం అయితే జరిగింది పైన వైరస్ పడగకు సంబంధించి ఇక్కడ మరొకటి అంటే సాక్షి దీంట్లో ఎక్స్క్లూజివ్గా ఇచ్చినందువల్ల దీని గురించి చెప్పుకో మీకు అంటే నేను చెప్తున్నాను వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో వైరస్ వల్ల ఆవుకు బొబ్బలు పట్టిన బొబ్బలు వచ్చిన దృశ్యం అంటూ మరి లంపీ స్కిన్ వ్యాధికి సంబంధించి వచ్చినటువంటి ఆవుకు ఎలా బొబ్బలు వచ్చాయి ఏంటి అని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆందోళన అవసరం లేదు అంటూ కూడా ఈ పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ అయినటువంటి రామచంద్ర గారి యొక్క వయసు కూడా ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు నెక్స్ట్ సాక్షిలో మ్యాక్సిమం అన్ని చెప్పుకున్న అంశాలు దీంట్లో కూడా ఇవ్వడం అయితే ఇక్కడ ఏంటంటే సీఎం ఆఫీసులో కరోనా కలకలం ముఖ్య కార్యదర్శి పేర్చిలో ఓ ఉద్యోగి పాజిటివ్ ముప్పై మంది సీఎంఓ ఉద్యోగులకు పరీక్షలు బీఆర్కేఆర్లో ఇద్దరు ఉద్యోగుల బంధువులకు కరోనా అంటూ మరి సీఎం ఆఫీసులో కరోనా కలకలం అంటూ కూడా సాక్షి ఇవ్వడం మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే పనేదైనా పైసలు ఇవ్వాల్సిందే రెవెన్యూ శాఖలో వేళ్ళు అవినీతి ఏసీపీకి చిక్కిన ఓ తహసీల్దార్ అంటూ మరి రెవెన్యూ శాఖలో ఈ అవినీతి అనేది ఏ పని చేయాలన్నా కూడా పైసలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితే ఉంది జేసీ మొదలు విఆర్ఓ వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటూ కూడా సాక్షిలో ఇవ్వడం మీరు చూడవచ్చు ముఖ్యంగా ఏ జిల్లాలో ఎక్కువ ఇలాంటి పరిస్థితి అనేది చూడండి అంటే రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చెడ్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఇక్కడ పరిస్థితి ఎక్కువగా ఉందని మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు వేరే చోటుకి ఒక ట్రాన్స్ఫర్ కావడం కూడా ఇష్టపడరు అంటూ కూడా దీంట్లో సాక్షిలో ఇవ్వడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే మహిళల రక్షణ కోసం స్త్రీ పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి అంటూ ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ అదేవిధంగా హైదరాబాదు సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించినటువంటి ఒక స్త్రీ పథకాన్ని శనివారం హైదరాబాద్లో హోంశాఖ మంత్రి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు అంటూ దానికి సంబంధించిన న్యూస్ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు మరి ఈ యొక్క స్త్రీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని కనుక చూసినట్లయితే ఈ యొక్క స్త్రీలలో మహిళా సాధికారత అదేవిధంగా నాయకత్వ లక్షణాలను పెంపొందించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు ఈ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక నెట్వర్క్ను మహిళలతో ఒక నెట్వర్క్ను తయారు చేసి ఒక స్త్రీ గ్రూప్ను ఏర్పాటు చేస్తారట ఏర్పాటు చేసి సభల మహిళా వాలంటీర్లను ఏర్పాటు చేసి సబల శక్తి వాలంటీర్ల గ్రూప్లను తయారు చేస్తామని తయారు చేయడం కోసం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు అదేవిధంగా ఈ స్వయం ఉపాధి పథకాలు పొందేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా చూడవచ్చు నెక్స్ట్ చూసేసినట్లయితే ఆసక్తి ప్రకటనల ఆధారంగా కేసు అంటూ కేటీఆర్కు సంబంధించిన న్యూస్ మనం చూసాం ఈ ఫామ్ హౌస్కు సంబంధించి ఎన్జిటి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించినటువంటి దాని రిలేటెడ్ అంశం ఇది కేటీఆర్ యొక్క ప్రకటన ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే ఓయూ పరిధిలో ముప్పై తర్వాతే పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది మరి ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ డిగ్రీ కోర్సులు అదేవిధంగా ఇంజనీరింగ్ ఎంబీఏ ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఈ నెల ముప్పై తర్వాతనే నిర్వహించినట్లు దానికి సంబంధించి న్యూస్ అయితే ఇక్కడ మనం కూడా చూడచ్చు నెక్స్ట్ చూస్తే సాక్షి ఎడిట్ పేజీలో కనుక చూసినట్లయితే స్వప్నభంగ సందర్భం అంటూ వర్దల్లి మురళి గారి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది చాలా డెప్త్గా రాశారండి చాలా అంటే అసలు ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి అంతర్జాతీయ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉంది ఏంటి దీంట్లో భారత్ యొక్క పాత్ర ఎలా ఉంది ఏంటి అనే విషయం అయితే చాలా టోటల్గా డెప్త్గా అంటే అమెరికా భారత్ చైనా అసలు ఈ దీంట్లో ఎలా ఏంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనే విషయాన్ని కూడా ఇక్కడ తన వరదల మురళి గారు దానికి సంబంధించి అదేవిధంగా కాంటు బ్రీత్ ఉద్యమానికి సంబంధించి కూడా సృష్టించడం జరిగింది మరి ఈ యొక్క జాతి వివక్ష వల్ల మార్టిన్ ముందు ఇది మా మార్టిన్ లోతర్కింగ్కు సంబంధించిన కూడా కింగ్ హత్యకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది మరి లదాఖ్లో ఈ చైనా పీపుల్స్ ఆర్మీ చొరబాట్లకు సంబంధించి ఈ విధంగా టోటల్గా అంటే అమెరికా భారత్ చైనా ఈ విధంగా అసలు ఏ రకంగా అంతర్జాతీయంగా ఎలా జరుగుతుంది దాంట్లో భారత భారత పాత్ర ఏ రకంగా ఉంది ఏంటి అనే విషయం అయితే కావడం చూడవచ్చు మ్యాక్సిమం ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క అవగాహన వచ్చే విధంగా చాలా చక్కగా చాలా డెప్త్గా వెళ్ళైతే ఈ ఆర్టికల్ వర్ధల్లి మురళి గారు వివరించడం అయితే జరిగింది మరి ప్రస్తుతం డోక్లాం వద్ద జరుగుతున్నటువంటి ఇండియా చైనా సరిహద్దు వివాదం దీనికి సంబంధించి కూడా అన్నీ ఇవ్వడం అయితే జరిగింది మరి అదేవిధంగా మరి ఈ తరం ప్రపంచం అనేది వేరని మరి సిటిజన్ల యందు నెటిజన్లు వేరే అన్నట్లుగా మరి ప్రస్తుతం ఇది ఒక నెటిజన్ వరల్డ్ జరుగుతుంది అంటూ చూడవచ్చు మరి దీనికి సంబంధించి మరి నెటిజన్ల కలనేటివి కరుగుతాయా మరి వాటి ఏంటి అనే విషయం అయితే ఇవ్వడం చూడవచ్చు మరి ఏదేమైనా కూడా చివరికి అయితే ఒక చివరికి ఒక కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది మురళి గారు ఏంటంటే యువతరాన్ని కళల్లో విహరింపజేసినంత కాలం భ్రమల్లో ముంచినంత కాలం అంతే వాస్తవాలను వారి ముందు ఉంచి వారి శక్తి సామర్థ్యాలకు సానబెట్టి అవకాశాలను ఆసరాగా ఇస్తే జీవించడం కోసం పోరాడడాన్ని నేర్పిస్తే మన యువతరం తప్పనిసరిగా లక్ష్యాన్ని సాధిస్తుంది ఈ శతాబ్దపు నొసటిపై భారత మాతను తిలకంగా దిద్దగలుగుతుంది అంటూ చాలా చక్కగా ఇవ్వడం జరిగింది అంటే యువత యువతను కనుక యువతకు వారి యొక్క అసలు వాస్తవం ఏంటి ఏం జరుగుతుంది అనే ఒక వాళ్ళను ఎంతసేపటికి ఊహల్లో విపరి వివహరింపజేయకుండా వాళ్ళ వాళ్ళను భ్రమల్లో ఉంచకుండా కనుక ఉంచి ఒక ఫ్యాక్ట్ ఏంటి అని గనుక చెప్పి వారు వారి 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 యొక్క టాలెంట్ను బట్టి వారికి ఒక ఆపర్చునిటీ కనుక ఇచ్చి ఇచ్చి అండగా నిలబడితే వారిని జీవించడం కోసం పోరాడడం కనుక నేర్పిస్తే ఖచ్చితంగా ఈ యువతరమంలో చాలా శక్తి సామర్థ్యాలని ఖచ్చితంగా లక్ష్యాన్ని అయితే సాధిస్తుంది అంటూ చాలా చక్కగా ఇవ్వడం అయితే వర్దల్లి మురళి గారు ఇవ్వడం ఆర్టికల్లో చూడవచ్చు నెక్స్ట్ చూస్తే రేపటి తరాల కోసం తిరుగులేని సంకల్పం అంటూ ఆంధ్రప్రదేశ్లో మరి జరుగుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి ఏ ఏ రకంగా ఏంటి జరుగుతున్నాయనే విషయంలో సిహెచ్ రాజేశ్వరరావు గారి యొక్క ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరగవచ్చు చూడవచ్చు మనము నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒక కరోనాతో జాతీయ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ మృతి మృతి అంటూ ఈ మహా సంతోష్ ట్రోఫీలో జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అయినటువంటి సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఫుట్బాల్ ప్లేయరు ఈ హంజా కోయా శనివారం కరోనాతో మృతి చెందారంటూ కూడా అక్కడ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఇతను కేరళ ఫుట్బాల్ ప్లేయర్ అంటూ కేరళ ఇతను కేరళ ఫుట్బాల్ ప్లేయర్ అయినప్పటికీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అయినటువంటి సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది అతను నిన్న కరోనాతో మరణించిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ చూస్తే బీబీసీకి బాయ్ కాట్ గుడ్ బై అంటూ కామెంట్రో నుంచి వైదొలిగిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అంటూ ఇవ్వడం జరిగింది మరి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్తో తనకున్నటువంటి ఉన్నటువంటి పద్నాలుగేళ్ళ అనుబంధాన్ని మరి ఇంగ్లాండ్ మాజిక్ కెప్టెన్ అయినటువంటి జెఫ్రీ బాయ్ కాట్ తెంచుకున్నారని ఇది బీబీసీ టెస్ట్ మ్యాచ్ ప్రత్యేక కామెంటరీ బృందం నుంచి ఈయన తప్పుకున్నట్టు ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ కరోనా కారణంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నట్లు తన ఆరోగ్యం పరిస్థితులను ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైదొలుగుతున్నట్లు తను చెప్పారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడొచ్చాము నెక్స్ట్ చూస్తే జాతి వివక్షే లక్ష్యం లక్ష్యే జాతి లక్ష్యం జాతి వివక్ష అంతం లక్ష్యం జాతి వివక్ష అంతం ప్లాయిడ్ మృతిపై ఆగని నిరసనలు అంటూ అంటే ఏ రకంగా నిరసనలు ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అంటూ అయితే దీంట్లో చూడొచ్చు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మరి అమెరికాలో మరి ఇప్పుడు ఈ జాతి వివక్షపై జరుగుతున్నటువంటి నిరసనల నేపథ్యంలో చాలా ఇక్కడ జార్జ్ ఫ్లాయిడ్ పై వ్యతిరేకిస్తూ జర్మనీలోని బెర్లిన్ నగరంలో అలెగ్జాండర్ ఫ్లాడ్జ్ వద్ద భారీ ఎత్తున గుమ్మికొల్లి నిరసన వ్యక్తం చేస్తున్న జనం అంటూ కూడా అయితే చూడొచ్చు వాస్తవంగా అయితే ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సంబంధించి అయితే నిరసనలు రోజురోజుకు అధికమవుతున్న పరిస్థితే అంటే ఒక అమెరికాలోనే కాకుండా కండ మూడు ఖండాల్లో కూడా జరుగుతున్నాయని ఇందాక చెప్పుకున్నాం కానీ మూడు ఖండాల్లో కూడా వివిధ దేశాల్లో ఈ రకంగా నిరసనలు అంటే అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇటలీని దాటేసిన భారత్ కొనసాగుతున్న కోవిడ్ విజృంభణ ప్రపంచ పట్టికలో ఆరో స్థానం అంటూ మరి రోజు రోజుకు ఈ కరోనా కేసుల్లో భారత్ రోజురోజుకు ఎలా పెరుగుతున్నాయి కేసులు అంటూ ఇవ్వడం అయితే చూడచ్చు నెక్స్ట్ చూస్తే ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి అయితే ఒక ఇవ్వడం అయితే అంటే ఏ విధంగా నరేంద్ర మోదీ హయాం భూతం టూ పాయింట్ ఓ అని అభివర్ణ అభివర్ణించారు అంటూ ఇక్కడ ఒక న్యూస్ కూడా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ చూస్తే చైనా కట్టడికి అంతర్జాతీయ కూటమి అమెరికా సహా ఎనిమిది దేశాల పార్లమెంట్ సభ్యులతో అంటూ ఈ ఒక చైనా కట్టడి కోసము అమెరికా సహా ఎనిమిది దేశాల అంతర్జాతీయ కూటమి ఒక కూ అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి అంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చండి నెక్స్ట్ చూస్తే సానుకూలంగా భారత్ చైనా చర్చలు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇరవై లక్షల వ్యాక్సిన్ డోసులు రెడీ అంటూ ట్రంప్కు సంబంధించి అయితే ఇవ్వడం అయితే మనం చూడవచ్చు ఈ సందర్భంగా ట్రంప్ భారత్కు సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేయడం అయితే మనం ఇంకా ఇచ్చారు ఏంటి అంటే భారత్ పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు అంటూ ఇవ్వడం జరిగింది చైనా భారత్ మరిన్ని కరోనా పరీక్షలు నిర్వహించి ఉంటే అగ్రరాజ్యాన్ని మించిపోయేలా కేసులు నమోదై ఉండేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు అంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు అంటే కేసులు భారత్లో కేసులు ఎక్కువ అంటే పరీక్షలు ఎక్కువ చేయట్లేదు కాబట్టి ఈ కేసులు అంటే ఎక్కువ బయటపడట్లేదు అదే కనుక ఈ పరీక్షలు కనుక చే టెస్టులు కనుక చేసినట్లయితే అమెరికాను కూడా మించిపోయేటి అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి విషయం మరి ఇదే డొనాల్డ్ ట్రంప్ కు క్లోరిన్ కోసం మరి ఒకప్పుడు భారత్ను చేసిన సందర్భం మరి ఏదైనప్పటికీ మరి టెస్టులు కనుక మా మా దేశంలో టెస్టులు చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎక్కువ కేసులు న నమోదవుతున్నాయంటూ కూడా అతను చెప్పిన విషయాన్ని మనం చూడొచ్చండి నెక్స్ట్ చూస్తే అమెరికా అధ్యక్షుడు రేసులో జో బిడెన్ మనం ఇందా చెప్పుకున్నాం కానీ మరి ఇతను డొనాల్డ్ ట్రంప్కు పోటీగా ప్రత్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో జో బిడెన్ నిలుస్తున్నారు అంటూ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే అమర్నాథ్ యాత్ర జూలై ఇరవై ఒకటి నుంచి దర్శనానికి ఆన్లైన్లో రిజిస్టర్ అంటూ అమర్నాథ్ యాత్రకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం మనం చూడొచ్చు నెక్స్ట్ చూస్తే మ్యాక్సిమం కనుక చూస్తే సిలబస్ తగ్గిస్తున్నాం సిబిఎస్ఈ అంటూ ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ విద్యా సంవత్సరం కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరానికి తగ్గట్టుగా సిలబస్ను తగ్గిస్తున్నామని ప్రకటించిన అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే చైనాలో అలుగులకు మరింత రక్షణ అంటూ ఇవ్వడం జరిగింది అలుగులు అలుగులను మనం చూసినట్లయితే మరి కరోనాకు సంబంధించి కరోనా అనేది చైనాలో ఈ అలుగుల నుంచే మెయిన్గా మూల మూల కారణం అలుగులే అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అలుగులకు చైనాలో మరింత రక్షణ కోసం చర్యలు చేపడుతున్నారని మరి ఇప్పటివరకు చైనాలో ఈ అలుగులు అనేవి రెండో తరగతి రక్షణ జాబితాలో ఉన్నటువంటి అలుగులను మొదటి తరగతి రక్షణ జాబితాలు చేస్తున్నట్టు చేరుస్తున్నట్లు అమెరికా నిర్ణయించింది అంటూ కూడా న్యూస్ ఇక్కడ ఇవ్వడం మనం గమనించవచ్చు మరి అంటే ఇక్కడ నుంచి చైనాలో అలుగులను వేటాడడం కానీ అదేవిధంగా అక్రమ రవాణా చేయడం కానీ మరి వాటి యొక్క ఆవాసాలను ధ్వంసం చేయడం వంటి వంటి చర్యలు కనుక చేపడితే కఠిన చర్యలు ఉంటాయి అంటూ ఇవ్వడం మనం చూడవచ్చు నెక్స్ట్ చూస్తే ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అంటూ ఇవ్వడమే చూడచ్చు అంటే మనం రోజురోజుకు పెరుగుతున్నటువంటి కరోనా కరోనా కేసుల నేపథ్యంలో ఇది కాస్త ఫ్యూచర్లో అన్ని ఒక ఢిల్లీకే కాకుండా అన్ని అన్ని ప్రాంతాలకు కూడా వచ్చే పరిస్థితి ఉండే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే మరి కేసులు ఎక్కువ అవుతున్నాయి మరి పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయి ఎక్కువ జరుగుతున్న విషయాన్ని పక్కన పెట్టేస్తే టెస్టులు మరి టెస్టులు జరిగినా కొద్దీ మరి అనుమానితుల సంఖ్య పెరిగినా కొద్దీ మరి వాళ్ళను హాస్పిటల్లో ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఒకప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలంటే డాక్టర్లతో రికమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ కావాలంటే కూడా రికమెండ్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చే పరిస్థితి మనం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది మరి ఈ యొక్క మరి ఈ ఢిల్లీలో కనుక చూస్తే ఖచ్చితంగా అక్కడి లోకల్ వాళ్ళకు మాత్రమే కరోనా విషయంలో చికిత్స అందించే చికి విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నియమించినటువంటి ఒక కమిటీని ప్రభుత్వానికి నివేదించింది అంటూ ఇవ్వడం అయితే జరిగింది మరి కరోనా కేసులకు సంబంధించి ఢిల్లీ ఆసుపత్రిలో కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స ట్రీట్మెంట్ అందించాలని కమిటీ సూచించిందంటూ కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు అదే మరి ఒక ఢిల్లీ వాసులకే కాకుండా మిగతా ప్రాంతాల ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే హాస్పిటల్లో బెడ్లు సరిపోవు అంటూ కూడా ఇచ్చిన పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు మరి ఈ కోవిడ్ బెడ్లపై మార్కెట్ను సహించబోం సీఎం అంటూ ఇవ్వడం జరిగింది అంటే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ కూడా ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కనుక కోవిడ్ రోగులకు బెడ్లను నిరాకరిస్తున్నాయని తర్వాత అధిక డబ్బును డిమాండ్ చేస్తూ చర్యలు కనుక చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంటూ మనం చూడొచ్చు మరి ఫ్యూచర్లో ఇది ఒక ఢిల్లీకే పరిమితమై ఉండకపోవచ్చు అండి మరి ఇదే రకంగా కనుక కేసులు పెరుగుతూ పెరుగుతూ పోయినటువంటి పరిస్థితి అయితే మరి డాక్టర్లే ఇప్పుడు కరోనా బారిన పడుతున్నట్టు నేపథ్యంలో అసలు చికిత్సకి చేయాల్సినటువంటి డాక్టర్లే కరోనా బారత పడుతూ వారిని కూడా షిఫ్ట్ పద్ధతిలో అంటే ఒక ఒక బ్యాచ్ని క్వారంటైన్లో ఉంచి ఒక బ్యాచ్ని ట్రీట్మెంట్కి పంపించాల్సిన పరిస్థితి నేను నెలకొన్నటువంటి పరిస్థితిలో మరి ఫ్యూచర్లో కనుక ఇదే రకంగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఒక ఢిల్లీకే పరిమితం అయ్యి ఉండకపోవచ్చు అది మిగతా అన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించే పరిస్థితి ఉండొచ్చు మరి అప్పుడు ఈ బెడ్ల కోసం రికమెండ్లు చేసుకున్న పరిస్థితి కూడా రావచ్చు మరి రికమెండ్ చేసుకున్నా కూడా బెడ్లు దొరుకుతాయో దొరకే పరిస్థితి అయితే ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుని వీటన్నింటికి పరిష్కారం ఏంటి అని కనుక చూస్తే ఎవరి స్వీయ నియంత్రణ వాళ్ళు పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ప్రభుత్వం చెప్పినట్లుగా ఎవరికి వారం కనుక మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉండదు అనేది మనం ఎవరికి వారం గమనించాల్సినటువంటి అవసరం నెక్స్ట్ చూస్తే ఇంకొకటి ఇక్కడ ఇటీవల కనుక మనం చూసినట్లయితే కేరళలో జరిగినటువంటి ఏనుగు ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసినటువంటి నేపథ్యంలో మరి అలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బిలాస్పూర్లోని ఈ జుందూతలో ఒక ఘటన జరిగిందంటూ ఇవ్వడం చూడచ్చు ఆవుపైన అమానుష్యత్వం అంటూ ఇవ్వడం చూడవచ్చు అంటే ఈ ఆవు యొక్క నోట్లో కూడా కొంతమంది పేరుడు పదార్థాలు పెట్టడం వల్ల అది చాలా ఇబ్బంది పడి పడినటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి కూడా ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో కూడా వచ్చేసిందని అయితే సోషల్ మీడియాలో వచ్చిందని అది వచ్చి అది వైరల్గా మారిందని దానిపై ఈ ఆవుపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆవు యాజమాని కోరారంటూ కూడా ఎక్కువ మనం చూడవచ్చు మరి కేరళలో జరిగినటువంటి పాలక్కాడ్లో జరిగినటువంటి ఏనుగు ఘటన మరి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి బిలాస్పూర్లో జరిగినటువంటి ఆవు ఘటన ఇవన్నీ కనుక చూసినట్లయితే మరి దీనికి సంబంధించి వీరి మరి ఈ ఏనుగు ఘటనలో కనుక చూసినట్లయితే వీరి ఈ ఘటనకు పాల్పడిన వారి ఈ ఘటనకు పాల్పడిన వారి యొక్క ఆచూకీ కనుక చెప్తే వారి మీద చర్య చర్యలు చేపడతామని కూడా ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ ఆవు ఘటన కూడా కాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం మరి ఈ కేరళలో పాలక్కడ్లో జరిగినటువంటి ఏనుగు ఘటన తర్వాత ఒక యానిమ యానిమల్ క్రియాలిటీ యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగిందని మరి దాని కింద కూడా ఈ పోలీసులు ఈ ఆ విషయంలో కూడా ఈ కేసును నమోదు చేశారంటూ కూడా ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చాము నెక్స్ట్ సాక్షిలో కనుక చూసేసినట్లయితే ఇక్కడ ఒక మంచి ఇమేజ్ ఇచ్చేసి సాక్షి ఫోటోగ్రాఫర్ పెద్దపల్లికి చెందినటువంటి మర్రి సతీష్ రెడ్డి తీసినటువంటి ఒక ఫోటోను ప్రముఖంగా పంచడం చూసి ఇక్కడ తెప్పల పోటీ కాదు చేపల పోటీ అంటూ మరి ఊర్లలో మనం మ్యాగ్జిమంగా ఊళ్ళల్లో ఉన్నటువంటి చెరులల్లో చూస్తుంటాం కదా చేపలు పట్టడం కోసం తిరుగుతూ ఉంటాం ఇది తెప్పల పోటీ కాదు చేపల పోటీ అంటే అంటూ అక్కడ ఒక సుల్తాన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదులో చెరువులో ఈ మత్స్యకారులు చేపలు పడుతున్నటువంటి దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడం జరిగింది చాలా చూస్తానికి మంచి వాతావరణం బాగా ఫోటో అయితే చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ చూస్తే అందమైన కాలనీలు పేదలకు ఆవాసాలు దేశ చరిత్రలోనే కనీ విను విని ఎరుగని రైతుల పేదలకు ఇళ్ల స్థలాలు అర్హత ప్రాతిపదికగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఏపీలో ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి చకచకా పనులు అంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన న్యూస్ అయితే చూ చూస్తే ఆలుగడ్డ సాగు ఎలా ఉంది జహీరాబాద్ ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆరా దిగుబడులు బాగున్నాయా గిట్టుబాటు అవుతుందా ఫామ్ హౌస్లో వివిధ పంటల దిగుబడులపై రైతులతో చర్చ కోల్డ్ స్టోరేజ్లో ఏర్పాటు చేయాలని రైతుల విన్నపం క్లస్టర్లతో సమస్యలు తీరుతాయని చెప్పిన సీఎం అంటూ ఇవ్వడం అయితే మనం చూగంట ఆలుగడ్డ సాగుపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు అని మరి సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్ను జహీరాబాద్ ప్రాంత రైతులు కలుసుకోవడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి మరి నెక్స్ట్ చూసేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు మేము ఎందుకు చెప్పుకున్న అంశానికి చూడచ్చు అక్కడ కమ్యూనిస్టు యోధుడు సిఆర్కు గణ నివాళి అంటూ చంద్రరాజేశ్వరరావు యొక్క నూట ఆరవ జయంతి సందర్భంగా అతను నివాళులర్పించారంటే న్యూస్ కూడా ఇవ్వడం నెక్స్ట్ చూస్తే అమెరికా భారత్ల్లో దాడులకు సారూప్యత సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంటూ ఇవ్వడం చూడవచ్చు మరి అమెరికాలో ఆఫ్రో అమెరికాలపై జరుగుతున్నటువంటి దాడులకు అదేవిధంగా భారత్లో దళిత మైనారిటీ బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులకు ఒక సారూప్యత ఉంది అని సోలవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారంటూ కూడా ఇవ్వడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే ఇక్కడ కేటీఆర్ రాజీనామా చేయాలి అంటే ఈ ఫామ్ హౌస్ విషయంలోనే మరి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినటువంటి అంశం మరి ఎన్జిటి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించినటువంటి న్యూస్ న్యూసే దీంట్లో సాక్షులు కూడా ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై అసత్య ప్రచారం మీడియాతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ చూసేస్తే ఆకుపచ్చని మాస్కులతో హరితహారం అంటూ మనం ఇందాక చెప్పుకున్నాం కానీ ఈ తెలంగాణ అంత హరితహారం లోగోతో ఈ హరితహారం లో మాస్కులతో గ్రీన్ మాస్కులతో చేపట్టాలని ఫారెస్ట్ శాఖ నిర్ణయించింది దానికి సంబంధించిన న్యూస్ అయితే మనం ప్రవర్చు నెక్స్ట్ సాక్షిలో మెయిన్గా మనం చూసేసినట్లయితే కిరాణా ఖర్చుతో హైరాణా పెరిగిన ధరలతో వినియోగదారుల విలువలంటూ మరి ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎలా ఇబ్బందులు పడుతున్నారు సామాన్య జనం అంటూ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు నెక్స్ట్ చూస్తే నాకు చెప్పుకున్న అంశాలే ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ అక్కడికి కాస్త రాష్ట్ర దూత్కు ఐఎన్ఎంఈ అవార్డు అంటూ ఇవ్వడమైతే చూడొచ్చు మరి ఈ రాజస్థాన్కు చెందినటువంటి ఒక డైలీ న్యూస్ పేపర్ అనేటువంటి రాష్ట్ర దూత్ అనే ఒక న్యూస్ పేపర్కు న్యూస్ మీడియా అసోసియేషన్ ప్రకటించినటువంటి గ్లోబల్ మీడియా అవార్డులలో రెండో బహుమతి లభించిందంటూ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు మరి కోవిడ్ నేపథ్యంలో చూపించ చూపించినటువంటి చొరవ విభాగంలో ఈ అవార్డు పొందిందని కూడా అంటే ఇవ్వడం మనం చూడొచ్చు అంటే దీంట్లో కనుక చూసినట్లయితే మరి దీనికి సంబంధించి తమకు ఈ అవార్డు రావడానికి ఆ పత్రిక ఏమని కారణం చెప్పిందని చూ చూస్తే మరి కోవిడ్ నైన్టీన్ అనేది ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ స్టాండ్ టాల్ విత్ రాష్ట్ర దూత్ అనే నినాదంతో తాము ముందుకు పోయామని ఆ పత్రిక వివరించింది కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలను ఎవ్వరిని కూడా తొలగించకపోవడం అదేవిధంగా పూర్తి జీతాలు చెల్లించడం హ్యాకర్లకు కూడా తోడ్పాటు అందించడం ఈ పేపర్ సర్క్యులేషన్ తగ్గకుండా చూసుకోవడం పేజీల సంఖ్యను కుదించకుండా అన్ని వార్తల గురించి